Hello, welcome to SS Productions Complete Hub. APPSC Gani, Adevithinga Grama Sachivalayamaina, DAP DSC Aina, Andhra Pradesh State Nunchi, Government Jobs Prepare Avutunna Prati Okkariki, ee video ento upayogapadutundandi. Daggara vachesi oka 5 to 7 marks anedi meeru ikkada score chesukovachchu. Okay, oka 5 to 7 marks anedi meeru ikkada score chesukovachchu. Ivi scheme sambandhinchi daggara oka 17 18 scheme sambandhinchi oka ichina video lone maximum exam adige pattern lone manaku నిన్న సాక్షి పేపర్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం. ఓకే, వీడియోలోకి పోయే ముందు ఒకసారి మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అని మన యాప్ ఏదైతే ఉందో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద కూడా లింక్ ఇవ్వడం జరిగింది, లేదంటే ప్లేస్టోర్ కి వెళ్ళేసి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అని కొట్టారంటే గనక మన యాప్ ఎస్ఎస్ సింబల్ తో, ఓకే ఎస్ఎస్ సింబల్ తో మన యాప్ ఉంటుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని అక్కడ స్టోర్ అండ్ ఆప్షన్ కి వెళ్తే ఇక్కడ కోర్సెస్ అన్ని కనపడతాయండి. గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతుంటే ఓకే కేటగిరీ 1 అన్ని ప్లస్ అన్ని ఉద్యోగాలకు ఫుల్ సిలబస్ ఉంది మన దగ్గర, విత్ పీడిఎఫ్ ఓకే క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటాయన్నమాట. జస్ట్ 479 రూపీస్ తోనే మనకు అందుబాటులో ఉందండి, జస్ట్ 479 రూపీస్ తోనే అందుబాటులో ఉంది. ఓకేనా, హైదరాబాద్ ఫ్యాకల్టీ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చేయించిన ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ పార్ట్ ఏ పార్ట్ బి టోటల్ సిలబస్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ తో సహా కరెంట్ అప్డేట్స్ తో సహా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుందండి, ఒకసారి చూడండి స్టోర్కి వెళ్ళి. అదేవిధంగా ఏపీ గ్రూప్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా జస్ట్ వచ్చేసి మినిమం ప్రైస్ తో అవైలబిలిటీ ఉంది, 499 తో ఆఫర్ ప్రైస్ లో అవైలబిలిటీ ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, న్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పేపర్ 1, 2, 3 సంబంధించి టోటల్ సిలబస్ అంతా మీకు కవర్ అయ్యే విధంగా కరెంట్ అప్డేట్స్ సహా అవైలబిలిటీ ఉంది మన యాప్ లో, ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్ అని యాప్ లో. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి టెస్ట్ సిరీస్ 20,000 బిట్స్ అనేది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ చాప్టర్ వైజ్ ప్లస్ 15 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, ఎంతో యూస్ఫుల్ గా ఉంటుందండి. జస్ట్ 179 రూపీస్ తో అందుబాటులో ఉందండి ఆఫర్ ప్రైస్ కింద. ఒకసారి మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది, ఒకసారి టెస్ట్ ఫ్రీ టెస్ట్ కూడా ఉంటుంది, రాయండి, మీకు యూస్ఫుల్ అయితే పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా 30 గ్రాండ్ టెస్ట్లు, ఇక్కడ 30,000 బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు, 30 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం సంబంధించి ఒక ఇంతకుముందే చెప్పాము, జస్ట్ ఇదే అమౌంట్ వచ్చేసి జస్ట్ 479 రూపీస్ తోనే అందుబాటులో ఉంది. మీకు పక్కా గవర్నమెంట్ జాబ్ లో కూర్చోవాలి అనుకుంటే కనుక మీకు ఈ మన కంటెంట్ ఎంతో ఉపయోగపడుతుంది, కరెంట్ అప్డేట్స్ తో సహా రావడం జరిగింది. ఈవెన్ అప్ టు ఎగ్జామ్స్ వరకు చేసి అప్డేట్స్ అవుతానే ఉంటాయి మీకు, కరెంట్ ఏ అప్డేట్ వచ్చినా కూడా ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చెప్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అవైలబిలిటీ ఉందండి, సపరేట్ కోర్సు ఇది. ఇక్కడ చూడండి, ఏపీ విభజన చట్టం 2014, ఓకే కేంద్ర బడ్జెట్, ఏపీ ఆర్థిక సర్వే, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ 150 బిట్స్, 73, 74 రాజ్యాంగ సవరణలు ఆ టాపిక్, అదేవిధంగా మహిళా సాధికారత పీడిఎఫ్, ఓకే ఇక్కడ వచ్చేసి కరెంట్ అఫైర్స్ 2023, ఇవన్నీ జస్ట్ 99 రూపీస్ తోనే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది, 99 రూపీస్ తో అందుబాటులో ఉంది ప్రజెంట్ అయితే. ఓకే, ఈవెన్ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఇంక్రీజ్ అవుతుంది ప్రజెంట్. ఇవి అయితే మీరు ఎవరైతే బాగా ప్రిపేర్ అయినారో ఆల్రెడీ ఒకసారి ఇంకా కొద్దిగా బెటర్ మెటీరియల్ కావాలనుకుంటే కనుక ఇది ఒకసారి పర్చేజ్ చేసుకోండి మన యాప్ లో. అదేవిధంగా వెరీ 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 ఇంకోటి మంచి అప్డేట్ ఏమంటే ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వాళ్ళు అదేవిధంగా స్కూలర్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా సరే న్యూ టెక్స్ట్ బుక్ ఎక్కడ అవైలబిలిటీ లేవు, 3rd క్లాస్ టు 8th క్లాస్, ఓకే 3rd క్లాస్ టు 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ క్లాస్ వైజ్ టెస్ట్ సిరీస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి టూ కవర్ అయ్యే విధంగా మీకు వచ్చేసి ఎంసీక్యూస్ అనేది అక్కడ మన యాప్ లో అందించడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్ కు జస్ట్ 399 రూపీస్ తో మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ ఎంసీక్యూస్ ఇంతవరకు ఎక్కడ అవైలబిలిటీ లేదు మన దాంట్లో ఉంది, ఒకసారి మీరు త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 100 మెంబర్స్ దాటితే ఖచ్చితంగా ఇది వచ్చేసి 599, ఓకే ఖచ్చితంగా ఈ ప్రైస్కి వెళ్ళిపోతుంది. మీరు ఉపయోగించుకోండి, అదొకటి మన యూట్యూబ్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మీరు అంత ఉపయోగించుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్స్ రాయాలన్న ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి మంత్లీ వైజ్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉన్నాయి, టెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఓకే, జస్ట్ 49 రూపీస్ తోనే ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరైతే మన క్లాసెస్ రెగ్యులర్ గా వింటున్నారో వీరి కోసం జస్ట్ 49. ఓకే, ఇక్కడ ఏమంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ అయినా గ్రామ సచివాలయాన్ని, ఓకే అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఓకే డిఎస్సీ వాళ్ళకైనా సరే కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ రాసినా కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, మనకు దగ్గర దగ్గర ప్రతి ఒక్క మంత్ కు వచ్చేసి దగ్గర దగ్గర ప్రతి ఒక్క మంత్ కి జనవరి నుంచి 2023 ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ప్రతి ఒక్క మంత్ 350 ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర 350 ప్లస్ ఇవ్వడం జరిగిందండి.
మీకు దగ్గర దగ్గర ఈ విధంగా 1 ఇయర్ వరకు అందించడం జరుగుతుంది. చూడండి బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది పర్చేజ్ ఉన్నట్టుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అవి బిట్స్ మ్యాక్సిమం రిపీట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఇది మన యాప్ ఏదైతే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అనేసి యాప్లో ఇవన్నీ స్టోర్ అనే ఆప్షన్కి వెళ్తే మీరు అక్కడ చూసుకొని పర్చేజ్ చేసుకొని బాగా ఉపయోగించుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటే. నెక్స్ట్ ఏదైతే వీడియో ఉందో దానిలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామండి. ఓకే, ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం సంబంధించి ఇది సెకండ్ విడత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరైతే ఓపెన్ కేటగిరీలో రెడ్డి, కమ్మ, ఆర్య వయస్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెల్మలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన వారికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా వచ్చేసి 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో, ఓకే, మహిళలు 45 to 60 ఇయర్స్ లో ఉండే వాళ్ళకి 15,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్హులైన వారికి ఎంత అమౌంట్ ఉంటుందంటే ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇది సెకండ్ విడత ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఈ సెకండ్ విడత ఎక్కడ ఇచ్చారంటే ప్రకాశం డిస్టిక్ లో ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్కడ అంటే మార్కాపురం అనమాట. ఓకే, ప్రకాశం డిస్టిక్ లోని మార్కాపురంలో ఈ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ సంబంధించిన ఈ బిజినెస్. ఈ ఇయర్ కు సంబంధించి ప్రతి ఒక్క స్కీము ఎక్కడ లాంచ్ చేశారు అనేది ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్ లో నోటిఫికేషన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇది ఈబీసీ నేస్తానికి సంబంధించి. వీళ్ళు వచ్చి ఈబీసీ నేస్తం అనేది ఏమంటే కనుక 3 ఇయర్స్ ఇస్తామని చెప్తున్నారు, అంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. మొత్తం టోటల్ గా వచ్చేసి 45,000 అందిస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట అర్హులైన వారికి 3 ఇయర్స్ గాను. ఇది దీనికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈబీసీ నేస్తానికి సంబంధించి, ఒకసారి గుర్తుకు పెట్టుకోండి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే కనుక ఎంత అమౌంట్ అనేది కూడా ఒకసారి ఆ పాపులేషన్ ఎంత, ఎంతమంది లబ్ధిదారులు ప్లస్ వాళ్ళకి ఎంతమంది, ఒకే ఇయర్ వచ్చేసి 658.60 కోట్లు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఫిగర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, అదేవిధంగా టోటల్గా ఎంత అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది ఈబీసీ నేస్తానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈబీసీ నేస్తం అంటే ఓసీ ఎవరైతే కన్నా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తారంటే 15,000 అందించడం జరుగుతుంది. ఏజ్ ఎంత ఉండాలంటే 45 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదంటే ఏమో చూద్దాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటే ఇవే ఇంపార్టెంట్, లైన్ బిట్టు పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పరిరక్షణ కొరకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహార పంపిణీ. ఓకే అండి, పౌష్టికాహార పంపిణీ అనమాట. ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటే ఎవరెవరికి, గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం చేసింది ఏదంటే పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఏదైనా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. గుర్తుపెట్టుకోవాలి, బిట్స్ ఇదే విధంగా ఫ్రేమ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇక్కడ మనబడి నాడు నేడు. ఓకే, మనబడి నాడు నేడు ఏదైతే ఉందో చూద్దామండి. కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు రూపురేఖలు మారిన ప్రభుత్వ బడు. ఓకే, ఇదే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేదానికి ఉంటుంది. కింద వచ్చేసి మార్చేదానికి ఛాన్సెస్ ఉంటుందని ఒకసారి గుర్తుపెట్టుకోండి అనమాట. మనబడి నాడు నేడు అంటే కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు రూపురేఖలు మారిన ప్రభుత్వ బడులు. ఇది మనబడి నాడు నేడు. ఓకే, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి స్వేచ్ఛ అనేసి ఒకటి అడగడం జరిగింది. అది చూద్దాం, అదంటే ఏమో స్వేచ్ఛ పథకం. ఓకే, ఇలాంటివి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు లేడీస్ మీద ఉండే స్కీమ్స్ మీద. స్వేచ్ఛ అంటే ఏమంటే పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ఇచ్చే ఆ కార్యక్రమం పేరు ఏదంటే స్వేచ్ఛ అండి. ఓకే, ఇంకోసారి చెప్తున్నా, కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసే కార్యక్రమం దాని పేరు ఏమంటే స్వేచ్ఛ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మహిళల భద్రత కోసం దిశ యాప్, అదేవిధంగా పోలీస్ స్టేషన్లు, గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు. ఇది మహిళలకు సంబంధించి. ఓకే, దిశ యాప్ అంటే కూడా ఏమన్నా ఒకసారి మీద ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాము. ఓకే, పేద తల్లి ఇదేది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అంటే ఏమి. ఓకే, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అంటే ఏమి, వైఎస్ఆర్ షాదీ తోప అంటే ఏమో చూద్దాం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను కనీసం 10వ తరగతి వరకు, ఓకే, 10వ తరగతి వరకు చదివించి వారి వివాహాన్ని గౌరవంగా జరిపించేలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కమ దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులకు కుటుంబాల ఆడపిల్లలకు వచ్చి వైఎస్ఆర్ కళ్యాణ మనస్సు ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం కమ మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు అయితే వైఎస్ఆర్ సాదీ తోప అనే పేరు ద్వారా వాళ్ళకు ఆర్థిక సహాయం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చిన కండిషన్ ఏమంటే అమ్మాయినా అబ్బాయినా మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. అది దీనికి సంబంధించి ఏది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కానీ వైఎస్ఆర్ షాదీ తోప కానీ ఈ స్కీమ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి ఏదైతే, ఓకే ఇక్కడ వచ్చేసి
ఇళ్ల పట్టాలో ఓకే ఇళ్ల పట్టాలు ఇళ్ల రిజిస్ట్రేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది మరీ అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఓకే ఒకసారి సింపుల్ గా చెప్పేస్తా. అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్క చెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే పక్కన పెడదాం. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇది ఏదైతే జగనన్న అమ్మ ఒడి వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఏదైతే హైకోర్టు ఎగ్జామ్స్ జరిగాయి వాటిలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ సీట్ మీద అడగడం జరిగింది. బిట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఓకే సింపుల్ గా చెప్పాలంటే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు పిల్లలకు బడికి పంపే పేద తల్లులకు ఓకే జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా వచ్చి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతా ఉంది. ఓకే అండి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. బిట్ నెంబర్ ఆఫ్ దీని మీద జేవిడి మీద నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది రాబోయే ఎగ్జామ్ లో. అదేవిధంగా ప్రజెంట్ ఇది ఇంకొక చిన్న ఇక్కడ హింట్ ఏమంటే గుర్తు పెట్టుకుని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఏం చేశారంటే 14,000 రూపాయలు అందించడం జరిగింది. ఎందుకంటే ఒక 1,000 రూపాయలు టాయిలెట్ ఫండ్ అనేసి ఓకే టాయిలెట్ ఫండ్ అనేసి పట్టుకోవడం జరిగింది. ఒకసారి అది గుర్తు పెట్టుకోండి. మీరు ఆప్షన్ బట్టి మీరు ఫాలో అవుతా ఉండాలన్నమాట. అది 15,000 14,000 సెకండ్ టైం అయితే 13,000 కూడా ఉంది. ఒకసారి తర్వాత ఎగ్జామ్ పోయే ముందు కూడా ఒకసారి అప్డేట్ నేను కూడా క్లారిటీగా ఇస్తాను. ఆ లోపల మీరు కూడా ఆప్షన్ బట్టి ఒకసారి ఫాలో అవుతుంది అమౌంట్ ఎంత అంటే. ఓకే నెక్స్ట్ చూద్దాం. వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి చూద్దామండి. ఆర్థికాభివృద్ధి సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా గత ప్రభుత్వం మాఫీ చేస్తానని చెప్పి 25,000 కోట్ల రూపాయల బకాయిలను ఓకే 25,000 కోట్ల రూపాయల బకాయిలను 4 విడతల్లో ఓకే 4 టైమ్స్ అనమాట 4 విడతల్లో చెల్లిస్తూ పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు అప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయూత అందిస్తున్న జగనన్న ప్రభుత్వం అనమాట. ఇది వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అనమాట. ఓకే ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి దగ్గర దగ్గర అయితే ఎవరైతే అప్పుడు అమౌంట్ తీసుకున్నారో సంఘాలలో వారికి వచ్చేసి ఆ సర్టన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు 4 దఫాలుగా వాళ్ళు మొత్తం అమౌంట్ అంతా క్లియర్ చేస్తారు అనమాట. ఆల్రెడీ మీరు కూడా చూస్తూ ఉంటారు ఈ మధ్య వచ్చేసి ఫేజ్ 3 కూడా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇంకొక ఫేజ్ ఉంది అది క్లియర్ అయిపోతుంది ఎలక్షన్స్ టైంకి. ఓకే నెక్స్ట్ చూద్దామండి. అక్కడ వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్ 0 వడ్డీ గురించి. వైఎస్ఆర్ 0 వడ్డీ అంటే ఏమో చూద్దాం. ఓకే అక్క చెల్లెమ్ల రుణాలపై వడ్డీ భారాన్ని జగనన్న ప్రభుత్వమే భరిస్తూ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అనమాట. ఇది కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించింది. ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకే నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని ఒకే ఎలాగా ఉంటాయి. ఈ వైఎస్ఆర్ చేయూత అంటే ఏమంటే ఎవరైతే 45 నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్ములు ఏటా 18,750 రూపాయలు అందిస్తారన్నమాట. గుర్తు పెట్టుకోవాలి అమౌంట్ ఇదే 18,750 4 ఏళ్ల పాటు అదే అక్క చెల్లెమ్ములకు అందిస్తున్నాం. ఇప్పటికే 3 విడతల్లో 56,250 రూపాయలు అందించడం జరిగింది. ఆల్రెడీ ఈ చేయూతకు సంబంధించి 3 పేజెస్ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఒక్కో ఇయర్ ఎంత వస్తుందంటే 18,750 వస్తుంది. ఇది ఎవరంటే కనుక ఓసీలకైతే ఈబీసీ నేస్తాం అనమాట. ఓసీలు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు ఈబీసీ నేస్తం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రిమైనింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వైఎస్ఆర్ చేయూత ద్వారా అమౌంట్ ఇస్తున్నారు అనమాట. అది గుర్తు పెట్టుకుని చాలా మీరు ఆ వేరియేషన్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. ఇది ఇంకోటి వైఎస్ఆర్ కాపు నేస్తాం. ఇది కూడా ఈబీసీ నేస్తము చేయూత లాగా అలాంటి సంబంధించింది. ఇది కూడా వచ్చేసి ఏజ్ వచ్చేసి అందరికీ ఒకటే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి. ఇంకొక క్యాస్ట్ ఉంది ఇక్కడ తెలగ అనేసి ఒక క్యాస్ట్ ఉంది. తెలగ వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలకు ఏటా 15,000 రూపాయలు అందించడం జరుగుతున్నది. ఇప్పటికే 3 ఏళ్లలో 45,000 అందించిన జగనన్న ప్రభుత్వం అనేసి 3 టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే ఇది దీనికి సంబంధించిన వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి. ఇంకా చూద్దామండి నెక్స్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం. ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూసాము వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం కింద 15,000 రూపాయలు అందిస్తారు. ఎవరైతే 45 నుంచి 60 ఏళ్ళలోపు ఉన్నటువంటి ఓకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓసీలో ఉన్నటువంటి పేదలకు అందించడం జరుగుతుంది అనమాట. ఇది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం. ఓకే ఇంక నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది ఒకసారి చూడండి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మళ్ళీ కూడా ఎగ్జామ్స్ టైం ముందు కూడా ఇది డేటా కూడా మారుతుంది. ఎందుకంటే మళ్ళీ పెన్షన్ అమౌంట్ మారుస్తామని చెప్తున్నారు కాబట్టి 60 ఏళ్ల పైబడ్డ మహిళలకు. ఓకే అండి ఇక 60 ఏళ్ళు పైబడ్డ మహిళలకనే కాదు వైఎస్ఆర్ పెన్షన్ కానుకట్టి ఎవరికైనా ఇస్తారు 60 ఏళ్ళు దాకా ఇంట్లో ఎవరికి ఇస్తారు. ఓకే పర్సన్కు ఆ ఇంట్లో హౌస్ హోల్డ్లో ఎవరికి వస్తుంది అనమాట. ఓకే పెంచిన పెన్షన్ ఇస్తూ నెలకు వచ్చేసి ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే ఓఏపీ పెన్షన్ నెలకు ఎంత ఇస్తున్నారంటే 2,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే 2,750 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇది కాస్త 3,000 అవుతుందంట ఈ మన నోటిఫికేషన్స్ వచ్చేదానికి అవుతుంది అనుకుంటున్నా జనవరికి అంతా నెక్స్ట్ 2024కి. ఓకే మొత్తం టోటల్గా 2,750తో కలుపుకొని సంవత్సరానికి ఎంత అంటే 33,000 అందించడం జరుగుతుంది ఆ ఫ్యామిలీకి. ఇది
వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి సపరేట్ వీడియో కూడా పెడతాము. ఎందుకంటే ఏ పెన్షన్కి ఎంత అమౌంట్ అనేది కూడా అడగడం జరిగింది లాస్ట్ టైంలో. ఓకే, ఇప్పుడు డిజేబుల్ పెన్షన్ అయితే 3,000 అందించడం జరుగుతుంది. ఓకే, అంటే డిజేబుల్ పెన్షన్ అయితే 3,000, అదేవిధంగా వచ్చేసి ఇంకా డెఫ్ ఆర్టిస్ట్ వాళ్ళకి సంబంధించి కూడా 3,000 అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటాయన్నమాట ఆ పెన్షన్స్ కేటగిరీస్ అన్ని. అంటే సపరేట్ వీడియోలో చూద్దాం అది. ఇంకా నెక్స్ట్ చూద్దాము. ఇదే కాక జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఆర్థిక సాయం తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారి బిడ్డల ఉజ్వల భవితకు భరోసా కల్పిస్తూ జగనన్న ప్రభుత్వం. ఓకే, ఇది జేవిడి గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా బెల్ట్ షాపులు రద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ స్కీమ్స్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఒకటికి రెండు సార్లు మీరు వీడియో చూడండి, మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేసి ఒక ఏ ఎగ్జామ్లో అయినా సరే, జిఎస్లో భాగంగా అయినా సరే, లేదంటే కనుక మీ కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిలో కూడా దగ్గర దగ్గర వచ్చేసి 5 to 7 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మన యాప్ ఏదైతే ఉందో, ఓకే, అదేవిధంగా మన యాప్ ఏదైతే ఉందో ఒకసారి మన యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అనే యాప్ ఈ వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు గ్రూప్ 2 అయినా సరే, గ్రామ సచివాలయం అయినా సరే, లీస్ట్ అమౌంట్తో ఇవ్వడం జరిగింది. మీకు స్టేట్లో ఎవరు కూడా ఇంత తక్కువ అమౌంట్కి ఇవ్వలేదు. ఒకసారి చూడండి, మీకు కంటెంట్ కూడా చూడండి, ఫ్రీ కంటెంట్ కూడా మీకు ఉపయోగకరంగా ఉందంటే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మన ఛానల్ను ఫాలో అవుతానండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇది మన హేపీ గ్రూప్ 2. Okay, thank you.